हेलो फ्रेंड्स, वेलकम टू चंदनास किचन। ई रोज मनम सेट दोसा एला चेयालो चूद्दामु। दीनिकि कावाल्सिन पदार्थालु ऑनियन्स, पच्चिमिर्ची, राइस, मेंतुलु, बेकिंग सोडा, पोहा, पेरुगु, बियम इंका मेंतुलु कड़िगी 6 अवर्स नानबेट्टुकोवाली। 6 अवर्स तर्वात वाटर याड चेस्तू दान्नि ग्रैंड चेयाली। तर्वात दांट्लो अटुकुलु कर्ड मिक्स चेसि याड चेयाली। अदि 8 अवर्स లేదా ఓవర్ నైట్ పక్కకు పెట్టుకోవాలి। తరువాత ప్రొద్దున దాన్ని తీసి వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి। తరువాత కొద్దిగా రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి। వేసి బాగా కలుపుకోవాలి। మనం పోహా ఇంకా కర్డ్ బియ్యం గ్రైండ్ చేసే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి। ఆ బ్యాటర్ ఇలా అయ్యేలా చూసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలి పాన్ కి। తరువాత పిండి తీసుకొని ఒకే దగ్గర ఎక్కువ వేసి కొద్దిగా స్ప్రెడ్ చేయాలి గంటెతో। తరువాత ఆయిల్ వేసి దానిపై మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో ఉంచాలి। కొద్ది సేపయ్యాక తీసి ఆ దోసాని టర్న్ చేసుకోవాలి। టర్న్ చేసుకొని ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయ్యాక ఇక దాన్ని మనం ప్లేట్ లోకి తీసుకోవడమే। ఈ దోస హోల్స్ హోల్స్ గా స్పాంజీ స్పాంజీ గా చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ట్రై చేయండి। మనం కావాలి అనుకుంటే దోస పైన మూత పెట్టే ముందు ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు। ఇక మన వేడి వేడి సెట్ దోశ రెడీ। డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్యూ।